समर्पयामि, कुंकुमारि परिमल द्रव्याणि समर्पयामि, ओम भूस्वरूपिण्ये गवे नमः। हरिद्रादिचूर्णम् कुंकुमादि परिमल द्रव्याणि समर्पयामि, ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम भूस्वरूपिण्ये गवे नमः। पुष्पमालान समर्पयामि, ओम आयने देवरायने दुर्वारोहंत पुष्पिने हृदयस्य भुण्डरीकाणि समुद्रस्य गृहायिमे, ओम भूस्वरूपिण्ये गवे नमः। नैवेद्यं समर्पयामि। पाड़ी पंतल्नि भगवत् स्वरूपंगा एक्कडैते पूजिस्तारो आ प्रांतं सुभिक्षंगा उंटुंदनि पेद्दलु चेप्पिनट्टुगा मन मुख्यमंत्री वर्युलु जगन मोहन रेड्डी गारु గోసేవ చేస్తున్నారు। దీపం సందర్శయామి, గోవులను పూజిస్తే సకల దేవతలను పూజించినంతో సమానమని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు। సతీ సమేతంగా ఆయన గోసేవను చేస్తున్నారు। బ్రాహ్మణోత్తముల మంత్రముల మధ్యదేవే దోగామ శంభృహం జగత్ అభిప్రదజ్ఞాగహే శ్రీయామః పరిపాదయా సంబ్రాజం జ విరాజం జ విశ్వీర్యాజన గృహే లక్ష్మీరాష్ట్రస్య సమస్యేదైనా ఛాలెంజ్ గా తీసుకొని దాన్ని అవకాశంగా మార్చుకొని అద్భుతాలు సాధించడం తనకే సాధ్యమని, కళ్ళల్లో ఎప్పుడూ కరుణ, పెదాలపైన ఎప్పటికీ తొలగని చిరునవ్వు, గుండెల్లో ఉక్కు సంకల్పం, ఇవన్నిటికీ రూపమిస్తే అది మన ముఖ్యమంత్రి వర్యులు, ప్రతి యువతకు ఆదర్శప్రాయులు। ఒక పాటలో రాసినట్టుగా అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపది, చూపులే నిప్పులే నిచినే చీల్చే తెగువది, అధిపతి అధిపతి వెలుగులు కురిసే నవ్వుల చొరవది, వినయమే విజయమై ఎదిగిన చరితే అతడిది। ఇంత గొప్ప నేత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నవరత్నాలే కాకుండా అటువంటి ఎన్నో పథకాలతో ప్రతి ముంగిట్లో నిత్యం మామిడి తోరణాలని బంతి తోరణాలని పూయిస్తూ ప్రతిరోజు సంక్రాంతి పండుగే జరుపుకొని అంత ఆనందంగా ప్రజల్ని తానే తండ్రి తానే తల్లి తానే అన్నయ్య తానే కొడుకై బాధ్యతలన్నీ భుజాన మోసుకొని ఆంధ్రప్రదేశ్ ను పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు యశ్వజాదవేదో భక్తన్ నిరుడదిమ్మమ పశువు శమ శమావహ జీవనం చరిశోదశ మానహిగోసేచ్చాదవేదో గామ శంభురు సంజగత ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు। శ్రీయామ దీపపు కాంతుల్లాగే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కాంతుల్ని వెలిగిస్తూ మీ ప్రభంజనం ఇలాగే కొనసాగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మీ చల్లని పాలనలో ఇలాగే సిడికోన సీమ పంట చేలరడుమా పరువాల గోదావరి పారేనమ్మా। థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ, హ్యాపీ సంక్రాంతి వదినమ్మ కూడా, థ్యాంక్ యూ సో మచ్। మరొక్కసారి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, వారి సతీమణి భారతి గారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాము। రాజశేఖరుడి రాజసమా పాలనలో జయకేతనమా, రాజశేఖరుడి రాజసమా జగన్మెచ్చిన జగన్మోహన, జగన్మోహనుడని రాజశేఖర రెడ్డి గారు ఏ సమయంలో నామకరణం చేశారో గాని జగన్ అంతా ఆకర్షిస్తూనే ఉన్నారు। ఆ నవ్వే సమస్యల్ని భయపడి పారిపోయేలా చేస్తోంది, ఆ నవ్వే విజయాలు దాసోహం అనేలా చేస్తోంది, ఆ నవ్వే బహిరంగ సభల్ని కాదు గుండె సభల్ని ఏలేలా చేస్తోంది, ఆ నవ్వే ప్రజలకు అమ్మల లాలను పంచుతోంది। కళ్ళల్లో చేతల్లో ఎంత దయనో, గుండెల్లో అంత ఉక్కు సంకల్పం ఉండి వివేకానందుడు చెప్పిన ఉక్కు నరాలు అనే పదానికి అక్షర రూపానికి నిలువెత్తుగా కనిపించే మన జగన్మోహన్ రెడ్డి గారు, మీ పాలనలో ఆంధ్రప్రదేశ్
నిరంతరంగా ఇంతే సుభిక్షంగా నిజానికి కేవలం ఈ రోజు మకర రాశిలోకి సూర్యుడు వస్తున్నాడని మకర సంక్రాంతి కాని నవరత్నాల పతకాలతో ప్రతి గడప రోజు బంతిపూల తోరణాలు కట్టుకొని సంతోషంగా ప్రతి రోజు పండగ చేసుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను సాకారం చేయడానికి వచ్చిన యువనేత ఎన్ని కష్టాలు వచ్చినా ఆనవ్వే చెక్కు చెదరలేదు ఆడుగే చరిత్ర సృష్టించింది ఆ పాదయాత్రే ప్రజల్లో శాశ్వతమైన స్థానాన్ని నెలకొల్పింది ప్రజల గుండెల్ని గుడిగా చేసుకొని ఏలుతున్నటువంటి మన ప్రియతమ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనందరి ముఖంగా ఇక్కడ భార్య సమేతంగా కూర్చోవడం నిజంగా భోగి రోజు గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మని లయం చేసుకుందంట అందుకే భోగిని జరుపుకుంటాం అంటారు అటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని వారిలో ఐక్యమైనటువంటి భారతమ్మ సమేతంగా వారిద్దరూ ఇక్కడ కూర్చోవడం మనందరికీ నయనానందకరమైన విషయం వారి విలువైన సమయంలో ఇక్కడ కూర్చొని మనందరి కోసం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని నిరంతరం సంకల్పిస్తూ ఎక్కడా ఒక్క క్షణం కూడా అలసిపోకుండా ఆగకుండా ఎన్నికల ముందు ఏ ప్రయాణమైతే చేశారో ఎన్నికల తర్వాత కూడా ఆ వాగ్దానాలను సాక్షాత్కరించడానికి అదే ప్రయాణాన్ని ఏ అలసట లేకుండా కొనసాగిస్తూ దీక్ష సాగిస్తున్నారు అభివృద్ధి దీక్ష సాగిస్తున్న ఋషిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఎప్పుడు కోరుకునే మన ముఖ్యమంత్రి వర్యులు వారి భార్య సమేతంగా ఇక్కడ ఉన్నారు ధన్యవాదాలు ఇక్కడ అనేక కళారూపాలు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి హరిదాసులు డోలు గంగిరెద్దులు కోలాటం బంతిపూల తోరణాలు అన్నీ కూడా అచ్చంగా పల్లె వాతావరణం నగరం నడిబొడ్డులో ఆవిష్కరించబడింది థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు హలో ఈ అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించిన చిన్నారులు ఒంగోలు శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్యనికేతన విద్యార్థులు గురువులు శ్రీమతి శివకుమారి గారి శిష్య బృందం గోదాదేవి రోజుకొక పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలు చెబుతుంది అదే తిరుప్పావేగా ధర్మమాసంలో చాలా మంది వైష్ణవ భక్తులు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు దక్షిణాయానికి అలాగే ధనుర్మాసానికి ఆఖరి రోజు అటువంటి శుభప్రదమైన ఈ రోజున మరొక్కసారి ఈ నృత్యం ద్వారా ఈ వెంకటేశ్వర స్వామి గీతం ద్వారా ఆ గోవిందుని మనం తలుచుకున్నాము మనం ముందుగానే చెప్పినట్టుగా కేవలం వైఎస్ఆర్ రైతు భరోసాతోనే కాకుండా పంటలు సుభిక్షంగా పండాలంటే కావాల్సింది నీరు లక్షలాది వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు సాగునీటి ప్రాజెక్టులతో లబ్ధి చేకూర్చేందుకు నవరత్నాల్లో భాగంగా జలయజ్ఞాన్ని కూడా ప్రవేశపెట్టి నిరంతరం ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతే సుభిక్షంగా ఇంతే సుఖ సంతోషాలతో ఇంతే ఆనందంగా వర్ధిల్లాలని ప్రజలందరి తరపున
मनस्फूर्ति को मुख्यमंत्री वारिनि पंडग संदर्भंगा प्रजलकी శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా వినవించుకుంటున్నాము. సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్కచెల్లెళ్ళకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలందరికీ, సోదరులకు, స్నేహితులకు, అవ్వాతాతలకు అందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.